ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 24 ఎన్నికలకు కాను ప్రణాళిక ప్రకటించినప్పుడు అందరి దృష్టిలో ఉన్న ఒక ప్రధాన అంశం రాజధాని సమస్య. అమరావతి రాజధాని ఏమవుతుంది? దానికి సంబంధించి ముఖ్యమంత్రి ప్రకటించే వైఖరి ఏమిటి? ఎందుకంటే అసలు వచ్చే ఎన్నికల్లో ఎజెండాలో కీలకాంశంగా అమరావతి రాజధాని అనేది ఉంటుందా? ఇది చాలామంది ఆలోచించిన అంశం. మొదట అయితే అసలు దాని మీదే ఎన్నికలు నిర్ణయం అవుతాయన్న స్థాయిలో ఉన్న రాను అది కూడా ఒక అంశం, లేదా అది ఒక కీలకాంశం, కానీ ఆ ఒక్కదాన్ని బట్టే ఎన్నిక జరగకపోవచ్చు అనే అభిప్రాయం నెమ్మదిగా అందరిలో వచ్చింది. దానికి రెండు కారణాలు. ప్రాంతీయ పరంగా అందరూ అక్కడే ఉండాలని అందరికీ అంతే ఉద్వేగభరితమైన అనుసంధానం ఉండకపోవచ్చు. రెండవది, విశాఖలో పాలనా రాజధాని పెడతాము అన్నప్పుడు దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి అక్కడ ఉన్నవాళ్ళు ఆలోచిస్తుండొచ్చు. రాయలసీమకు న్యాయం జరగలేదు ఈ క్రమంలో అన్న అభిప్రాయం బలంగా ఉన్న చోట హైకోర్టు పెడితే మంచిది అని అన్ని రాజకీయ పార్టీలు కూడా కర్నూలులో హైకోర్టును బలపరిచాయి. అందువల్ల దీని మీద తరతమ తేడాలు ఉన్నాయి. కానీ ఏది ఏమైనా అమరావతి సంగతి ఏంటి అనే ఒక ప్రశ్న మటుకు అందరిలో బలంగా ఉండింది. ఎన్నికలకు ముందే జగన్ విశాఖపట్నానికి వెళ్ళినప్పుడు, ప్రచారం ప్రారంభించినప్పుడు, నేను మళ్ళీ గెలిచి విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించారు. ప్రమాణ స్వీకారం రాజ్భవన్లో కాకుండా ఏ లాల్బహదూర్ స్టేడియంలోనో ఇంకో చోట చేయడం అనే వరవడిని నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ ప్రారంభించారు 1983. అప్పటి నుంచి అనేక రకాలుగా జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు కూడా అక్కడ చేశారు మంగళగిరి సమీపంలో. సో ఇది ఉంది. కానీ వేరే చోట చేస్తాము అని కూడా జగన్ చెప్పారు, విశాఖలో చేస్తాము అని. ఏ పద్ధతిలో చేస్తారు అన్నది, ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేయించాలని ఉంటుంది, కానీ రాజ్భవన్లో చేయాలి, లేకపోతే పబ్లిక్ గార్డెన్స్లో చేయాలి, లేకపోతే ఇంకొక చోట చేయాలి, పలానా స్వరాజ్య మైదానంలోనే అట్లేం ఉండదు. చూడాలి మరి గవర్నర్లు ఎలా స్పందిస్తారో, ఎవరు ఏది అడిగినా. కానీ రాజధాని మీద ఏం చెప్తుంది చెప్పాలి కదా. రాజధాని లేని రాష్ట్రం అనే మాట కొనసాగుతున్నప్పుడు రాజధాని వస్తుందా, వస్తే ఎలా వస్తుంది, ఏం చేస్తారని. సో ఈరోజు జగన్ని విడుదల చేసిన ప్రణాళికలో చెప్పినప్పుడు కూడా అది స్పష్టంగా ఆయన విశాఖ పాలనా రాజధానిగా ఉంటుంది, అక్కడి నుంచి మేము ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కదా, అక్కడి నుంచి పాలన చేస్తాము అని చెప్పారు స్పష్టంగా. ఇంకా దీని మీద ఏమీ, ఇది వాగ్దానం. గతసారి ఎన్నికలప్పుడు వైసీపీ లేదా జగన్మోహన్ రెడ్డి రాజధానిని మేము తరలించాము, ఇక్కడే ఉంటుంది అనే ఒక మాట చెప్పారు. పాలనా రాజధాని ఒకటే కదా తరలిస్తున్నామని, ఇప్పుడు పాలనా రాజధాని తరలిస్తాము అనే వాగ్దానంతో వస్తున్నారు. అంటే ఇప్పుడు వైసీపీకి ఓట్లు వేసేవాళ్ళంతా విశాఖకు పాలనా రాజధాని తరలిపోతుంది అన్నదానికి కూడా ఓటేసినట్టు వాళ్ళు రేపు చెప్తారు. సహజంగా అది సహజం కదా ఎన్నికల్లో. ఇంకా అమరావతి సంగతి ఏంటి, పాలనా శాసన రాజధాని, అక్కడ శాసన మండలి, శాసనసభ భవనాలు అవి ఉన్నాయి కాబట్టి అవి అట్లాగే కొనసాగుతాయి అని. ఇక్కడే ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్న నేను వైసీపీలో కీలక నాయకులకు, ప్రభుత్వ ప్రతినిధులను కూడా అడిగాను నిన్న కూడా విజయవాడలో. ఏం చేస్తారు? అమరావతికి ఒక ముగింపు ఇవ్వాలి కదా. మొదలు పెట్టారు, కొన్ని వేల కోట్లు అక్కడ మనం వెచ్చించింది ప్రభుత్వం, భూములు ఇచ్చారు రైతులు, కొన్ని కట్టారు అసంపూర్ణంగా ఆగిపోయాయి, కోర్టుల తీర్పులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో పాలనా రాజధాని విశాఖ అన్నదానికే కట్టుబడి ఉంటే ఈ అమరావతి అనే దానికి ఒక కొలికి తీసుకురావాలి కదా దాన్ని, ఈ అసంపూర్ణమైనటువంటి వ్యవహారాన్ని. చంద్రబాబు నాయుడు అతిశయోక్తిగా లెక్కలేశారు, 2 లక్షల కోట్లు అన్నారు, అంత ఎవరిస్తారు, పైగా అంత అవసరం లేదు, రాజధానులు సహజంగా పెరగాలి కానీ కృత్రిమంగా 2 లక్షల కోట్లు పెట్టకూడదు, ఇవన్నీ ఏం చెప్పినా సరే చంద్రబాబు ప్లాన్ ఏ, మీరు ప్లాన్ బి ప్రకారం అయినా కట్టాలి కదా, ఇది ప్రశ్న. సో దీనికి వైసీపీ వాళ్ళు చెప్పేది ఏంటంటే చాలా జరుగుతున్నాయి అక్కడ. ఆ సూరాయపాలెం దగ్గర ఒక పెద్ద ఫ్లైఓవర్ పడుతుంది, ఇంకా విజయవాడలో కూడా కొన్ని పనులు జరుగుతున్నాయి. అమరావతిలో నిజానికి కరకట్ట రోడ్డు కూడా వాళ్ళు సరిగ్గా వేయలేదు. ఏవేవో విషయాలు ఆలోచించి ఊహించుకుంటూ వచ్చారు తప్ప నిజం చేయడానికి ఏం ప్రయత్నం చేయలేదు. అమరావతి ఇలా కావడానికి చంద్రబాబే కారణం అనేది వాళ్ళ ఆరోపణ. సరే, ఇప్పుడు జేఏసీలు ఉద్యమాలు కూడా ఎన్నికల కోసం తాత్కాలికంగా ఆపారు. ఉద్యమాలకు నాయకత్వం వహించిన వాళ్ళలో కూడా బాగా కనిపించిన ఫేసెస్, మనం గుర్తుపట్టే మనుషుల్లో 4 రకాలుగా అయ్యారు. వాళ్ళు ఎవరు, పేర్లు, ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడు నేను చెప్పను, కానీ అది ఒక పరిస్థితి. సో ఇలాంటి సమయంలో ప్రభుత్వము లేదా పాలక పక్షం ఇప్పుడు ఎన్నికల ముందు చెప్తూ ఉంది,
అది శాసన రాజధానిగా ఉంటుంది అని, పాలనా రాజధానిగా ఉండదు అని. శాసన రాజధానిగా అయినా అభివృద్ధి చేయాలి, దానికి ఏం ప్రణాళికలు అన్నవి, అక్కడ పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులను మనం అడగాలి, ఎంపీలను. నిన్న విజయవాడలో కేశినేని నాని కూడా చెప్తున్నారు, విజయవాడ దాని ప్రాధాన్యత, అక్కడ విమానాశ్రయం, ఇవన్నీ చూసినప్పుడు విజయవాడ బేస్గా కూడా అభివృద్ధి జరిగితే చాలా బాగుంటుంది. అక్కడెక్కడో అమరావతిలో ఎక్కడ జరుగుతుంది ఎట్లా అనే ఒక సందేహం కూడా అక్కడ ఉన్న వాళ్ళకు ఉంది. మరి మన అమరావతి అయితే కొనసాగుతుంది, వదిలిపెట్టట్లేదు అన్న వరకు చెప్తున్నారు. కర్నూలులో హైకోర్టు శాసన న్యాయ రాజధాని అని మళ్ళీ చెప్పారు. మరి అందరూ ఓట్లేసిన, అందరూ బలపరిచినా ఎందుకు శాసన రాజధాని కదలలేదు? మళ్ళీ ఎన్నిక అయిన తర్వాత మాత్రమే దీని గురించి మాట్లాడాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారో తెలియదు. ఏదైనా రాజధానికి సంబంధించిన ఒక కీలకమైన సమస్య మీద వైసీపీ వైఖరి ఈ విధంగా ఉంది. బీజేపీ విధానం అయితే నిజానికి అంత స్థిరంగా లేదు. వాళ్ళు విశాఖలో అభివృద్ధికి చాలా దాని చుట్టూ తిరుగుతారు, ప్రధాని కూడా తరచూ అక్కడికే వస్తారు. మేము రాజధానికి కట్టుబడి ఉన్నాము అమరావతికి అని చెప్తారు, కానీ వాళ్ళ ప్రణాళికే వాళ్ళు ఇస్తున్నట్టుగా లేదు, అందులో అదేం ఉండదు. జనసేన కూడా ప్రజలు మెచ్చిన చోట రాజధాని అని ఒక మాట పెట్టారు, పేరు పెట్టకుండా. టీడీపీ మేము అమరావతి రాజధాని అని మొన్న కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. కానీ సింగపూరు, ప్రపంచ స్థాయి ఇలాంటివి అయితే ఇప్పటికి ఇంకా చెప్పడం లేదు. సో ఈ ఎన్నికల్లో ఒక కీలక సమస్యగా ఉండే రాజధాని అమరావతి అంశం ప్రభుత్వ పక్షం తీసుకున్న వైఖరి, ఇది తెలుగుదేశం తీసుకున్న వైఖరి. అది మిగిలిన పార్టీలు కూడా, ఇంకా పెద్ద పార్టీలు ఏం చెప్తాయి అన్నది కూడా మనం చూడాలి. వికేంద్రీకరణ అనే దానికి ఎవరు వ్యతిరేకం కాదు, కానీ రాజధాని అనేది స్పష్టత లేకుండా ఇలా ఎక్కువ కాలం కొనసాగటం మంచిది కాదు అనే అభిప్రాయం అందరిలో ఉంది. అలాగే భూములు ఇచ్చి లేకపోతే అక్కడ ఇవన్నీ తీసుకోవడం వల్ల జీవితం కాస్త డిజ్లోకేట్, చిన్న భిన్నమైపోయిన వాళ్లకు ఒక సరైనటువంటి జీవన స్థితిగతులు కూడా అక్కడ కల్పించాలి అన్నది కూడా ఒక అంశం. వైసీపీ లేదా ముఖ్యమంత్రి వరకు మేము ఇన్ని వేల ఇళ్ల స్థలాలు ఇక్కడ ఇస్తే కోర్టుకు వెళ్ళి అడ్డం పడ్డారని కూడా చెప్తుంటారు. ఇళ్ల స్థలాలు అది తదుపరి సమస్య. కాబట్టి అమరావతి అభివృద్ధి కూడా చేస్తారా అనేది ఈ వాగ్దానంలో లేకపోతే ఈ ప్రణాళికలో చెప్పిందని అర్థం అదేనా కాదా చూడాలి మనం రాబోయే రోజుల్లో.